రంగారెడ్డి జిల్లా నార్సింగి శివారు గంధంగూడలో తుపాకీ బుల్లెట్ బీభత్సం సృష్టించింది. సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైర్ చేస్తుండగా ఓ బుల్లెట్ ఇంట్లో ఉన్న మహిళ కాల్లోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో మహిళ ఇంట్లోనే కుప్పకూలింది. సమాచారం తెలుసుకున్న నార్సింగి పోలీసులు స్పాట్ కు వెళ్లి మహిళను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ నెలలో ఇలా రెండో ఘటన అని స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలో బట్టలు ఉతుకుతుండగా బుల్లెట్ వచ్చి తన కాలుకు తగిలిందని చెప్పింది బాధితురాలు. ఇక్కడ మనం నిల్చొని ఉన్నాం సార్, అక్కడ నిల్చొని మేము బట్టలు ఉతుకుతున్నాం అనమాట. ఇక బెడ్షీట్ అవన్నీ ఆరేద్దామని చెప్పేసి అక్కడ వెళ్ళాంగానే తాడు తీసుకురమ్మా, అక్కడ కట్టకపోటీ బట్టలు సరిపోవట్లేదు అని చెప్తే వెళ్ళింది మా అమ్మ లోపలికి. అంత లోపలి ఇక్కడ నుంచి సౌండ్ చాలా పెద్ద సౌండ్ వచ్చేసింది, ఇక్కడ నుంచి శబ్దం వచ్చింది. ఏందప్ప ఏంది సౌండ్ ఏంది అనగానే కాలు బాగా నొక్కలేస్తుంది. తర్వాత చూసుకునేసరికి ఇక్కడ తెగింది. తెగంగానే నాకు అర్థం కాలేదు సార్, ఇక్కడ రాళ్ళు కూడా పడలేదు. మా అమ్మ వచ్చి ఇక్కడ ఏదో పడింది బిడ్డ అని చెప్తే సర్లే అని చెప్పేసి తీసుకొచ్చాం. తెచ్చినాక చూపిస్తే అది బ్లోట్ తగిలింది, ఇంత బాగా రాసుకెళ్ళింది. అది దూసుకెళ్ళినాక మా బాబాయ్ కాల్ చేసి వచ్చి తొందరగా వచ్చి ఇమీడియట్గా అంబులెన్స్కి అక్కడ కాల్ చేస్తే పిఎస్సీ నుంచి పోలీసులు వచ్చారు. నర్సింగ్ నుంచి వచ్చి వాళ్ళు చూపించి చాలా సేపు ఎంక్వైరీ చేశారు. వాళ్ళు చేసి తీసుకెళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఇట్లా మేము విద్యానగర్లో ఉంటాం బైరే కూడా. మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది, కాళ్ళకి తాకింది. ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ ఇలా చేసేసి ఆ ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు.